मर्याद राजी नरसिंहते नि नरसिंहा बंट कटे सिटी दाका देखी स्टेशन इन आने अम्मा संग चुना आड़पिंटे पर्वे नमस्कार बाबू రండి బాబు రండి మీలాంటి పెద్దలు మా ఇంటికి రావడం మా అదృష్టం మర్యాదలు చాలు మా అమ్మాయిని మాతో పంపించండి శ్రావణ శుక్రవారం కదా బాబు పూజ చేసుకుంటుంది అమ్మా జానకి జానకి ఎవరు వచ్చారో చూడు నన్ను క్షమించు ఒక దుర్మార్గుని జైల్లో తోయించడానికి నేను దుర్మార్గుని కావాల్సి వచ్చింది చల్లగా నూరేళ్ళు బ్రతకమ్మ ఏమటమ్మా పద పదమ్మా నన్ను క్షమించండి నాన్న నేను రాను జానకి నీకన్నా పిచ్చి పెట్టిందా లేదు జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది పరాయి మగడు బలవంతంగా నన్ను ఇక్కడికి తెచ్చి 10 రోజులు నన్ను ఇక్కడ ఉంచుకున్నాక మళ్ళీ మన ఊర్లో అడుగుపెడితే అందరూ నన్ను చూసి నవ్వరా నా శీలాన్ని శంకించరా ఎవరే నీ శీలాన్ని శంకించేది ఊరి నడిగడ మీద ఉరి తీస్తాం అలా ఎంత మందిని ఉరి తీస్తావు నాన్న ఇంత జరిగాక నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అలా చేసుకున్న నాతో సంతోషంగా కాపురం చేస్తారా 10 రోజుల పరాయి మగ అడితో పడుకొని వచ్చావని అమ్మకుడు నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా రాముడంతటి వాడే సీతను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించాడా ఆవిడ దేవత కాబట్టి మిగిలింది నేను మనిషిని నాన్న ఊడిదిగా మిగులుతాను నీకెవరో రామాయణం నూరు పోశారే ఎవరో కాదు నాన్న నువ్వే 5 ఏళ్ల వయసు నుంచి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని సీతాదేవి గురించి సతీ సావిత్రి గురించి ప్రాణం కంటే శీలం గొప్పదని డబ్బు కంటే పరువు గొప్పదని నువ్వే నూరిపోసావు నాన్న ఓహో అలాగా మరి తండ్రి మాట చదవడానికి రాముని గురించి కూడా చెప్పానగా అది గుర్తులేదా గుర్తుంది నాన్న రాముని కన్న దశరథుడి గురించి మాత్రమే కాదు సీతను కన్న జనకుడి గురించి కూడా చెప్పావు తను చక్రవర్తి అయ్యుండి కూడా అడవిలో ఉన్న సీతను ఏనాడు పలకరించడానికి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు నాన్న అని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పావో గుర్తుందా అమ్మా ఆడది గడప దాటిది రెండే రెండు సార్లు ఒకటి పుట్టిన నుంచి మెట్టి నింటికి రెండోది మెట్టి నింటి నుంచి మట్టిలోకి ఎందుకమ్మా ఈ వాదనలన్నీ మండి వెళ్తారా నేను రాను అదృష్టమో దురదృష్టమో ఈ గడపలో అడుగు పెట్టాను బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి వసై మన ఆస్తులు నగలో కొట్టేదానికి నీకెవరో చాతపడి చేయించారే నేను జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి నగల గురించి మాట్లాడుతున్నారు ఇదిగో మీ నగలు ఆస్తులు నాకేమీ వద్దు ఈ ఇల్లు వదిలి రాను ఏం కుశావే 27 కని పెంచిన మాకన్నా బలవంతగా తెచ్చి 10 రోజులు దాచిన వాడే నీకు ఎక్కువయ్యాడా పర్వతి
ఈ క్షణం నుంచి దానికి మనకి ఏ సంబంధం లేదు వెళ్దాం పద ఏండి కాస్త ఆగండి ఏయ్ నన్ను టెన్షన్ పెట్టుకో వెళ్ళు వెళ్ళు గణించి అవునమ్మ అమ్మా నాన్నల మనసు కష్టపెట్టుకు వెళ్ళు ఆహా ఆస్తి కోసం అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు మర్యాదగా మాట్లాడు నువ్వెంత నీ ఆస్తులు ఎంత నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు కానీ పౌరుషాలు పట్టుదలలు మాకు ఉన్నాయి ఉంటే దాన్ని ఎప్పుడో బయటికి నెట్టేవాడివి డబ్బు కోసం గడి తినే రకం అసలు నీ మూలంగానే మేము ఎన్ని మాటలు పడ్డాం మర్యాదగా ఇంటి వచ్చి బయటకు వెళ్ళా వెళ్ళు చావు బతుకు ఇక్కడే తెలిపోవాలి ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను నీ ముండి వేషాలు నా దగ్గర కదా చివరిసారిగా చెప్తున్నాను బయటకు వెళ్ళు నీ వెళ్ళను వెళ్ళకపోతే మెడబట్టి బయటకి ఇంటేస్తాను